హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు నేను మరో మంచి వెయిట్ లాస్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే అరికెలతో దోశ చెప్పబోతున్నాను. వెరీ టేస్టీ అండ్ హెల్దీ అరిక దోశ, చాలా బాగుంటుంది, వెరీ హెల్దీ కూడా, వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది, వెరీ ఎనర్జీ ఇస్తుంది కూడా. చాలా టైం వరకు మన స్టమక్ అనేది ఫిల్లింగ్గా ఉండేటట్టు చేస్తుంది. మరి ఎందుకంటే ఆలస్యం, మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారు కదా, అరికెలని యూస్ చేస్తున్నాను నేను. అరికెలతో దోశ చెప్పబోతున్నాను. అరికెలని ముందుగా మనం ఒక 1 అవర్ నానబెట్టేసుకోవాలి. చూసారు కదా, అరికెలని నేను 1 కప్పు అరికెలను తీసుకుంటున్నాను. అలాగే శనగపప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, 1-2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు తీసుకున్నాను. అలాగే ఇది చూసారు కదా మసూర్ దాల్, ఇది దాన్ని కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. అలాగే మినపగుళ్ళు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. వీటన్నింటినీ వాటర్ పోసుకొని 1 అవర్ సోక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఎక్కువ టైం కూడా అవసరం లేదు, ఇన్స్టెంట్గానే తొందరగానే అయిపోతుంది. వీటిని 1 అవర్ సైడ్కి పెట్టేసుకుందాం. మీ దగ్గర కానీ మసూర్ దాల్ లేకపోతే మీరు కందిపప్పును కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూసారు కదా 1 అవర్ అయితే అయిపోయింది, చక్కగా సోక్ అయిపోయాయి, బాగా నానిపోయాయి. చూసారు కదా పప్పులన్నీ మంచిగా ఉబ్బిపోయాయి. ఇప్పుడు వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందాం. అరికెల వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన బాడీలో నర్వస్ సిస్టమ్ అనేది కరెక్ట్గా వర్క్ అయ్యేటట్టు చేస్తుంది, క్యాన్సర్ రిస్క్ నుంచి కాపాడుతుంది, వెరీ హెల్దీ. అలాగే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ 4 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఎండుమిర్చి మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ ఈ రెసిపీకి అయితే ఎండుమిర్చి అయితే బాగుంటుంది టేస్ట్ అనేది. అలాగే జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా ఇంగువ కూడా తీసుకుంటున్నాను. ఇంగువ కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇంగువ మన డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, అందుకని ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేశాను. అలాగే ఇక్కడ నేను పింక్ సాల్ట్ తీసుకుంటున్నాను. రుచికి సరిపడా పింక్ సాల్ట్ కూడా వేసేసుకుందాం. మనకి ఎంత సరిపోతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది, మనకి రుచికి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను కొబ్బరి యూస్ చేస్తున్నాను. కొబ్బరిలో మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అంటే చాలామంది ఏంటంటే కొబ్బరిలో ఫ్యాట్ ఉంటుంది కదని చెప్పేసి కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తారు వెయిట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడు. అలా కాకుండా మనకి ఏంటంటే ఇవి అప్పుడప్పుడు కొన్ని రెసిపీస్లో యాడ్ చేసుకుంటే, అప్పుడప్పుడే కాదు డైలీ కొంచెం అంటే లిమిట్లో తీసుకుంటే కనుక మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు, చాలా మంచిది. కొబ్బరిలో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాం కదా, మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను. చూసారు కదా ఫైన్ పేస్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు జార్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేసేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది, దోశ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇక్కడ మనం చాలా పప్పులు కూడా యూజ్ చేసాం కదా, వాటన్నింటిలో కూడా హెల్దీ ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునేటప్పుడు మనకి ప్రోటీన్ ఫైబర్ అవసరం కాబట్టి మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగే అరికెలలో మంచి ఫైబర్ ఉంటుంది, చాలా ఎనర్జీ ఇస్తుంది. అలాగే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ది బెస్ట్ రెసిపీ అన్నమాట, చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, దీన్ని వాటర్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి చక్కగా కలిపేసుకొని మనం దోశలాగా వేసేసుకోవటమే. మనలో చాలామందికి దీర్ఘకాలికంగా కొన్ని చాలా జబ్బులు ఉంటాయి కదా, అవి తగ్గటానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే బాడీలో ఎటువంటి స్వెల్లింగ్ ఉన్నా కూడా బాగా కంట్రోల్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా జరుగుతుంది, ఎందుకంటే ఇందులో హై ఫైబర్ ఉంటుంది, చాలా మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచిది. మన బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, నేను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ హీట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా పాన్ హీట్ ఎక్కాక కొంచెం నేనైతే ఇక్కడ ఘీ వేస్తున్నాను, చాలా తక్కువగా వేసుకుంటున్నాను. చూసారు కదా 4-5 డ్రాప్స్ మాత్రమే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్గా అయితే మీకు నచ్చినట్లు వేసుకోవచ్చు, ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఘీ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఘీ నుంచి మనకి హెల్దీ ఫ్యాట్స్ అయితే వస్తాయి కాబట్టి ఘీ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఆ బ్యాటర్ని తీసుకొచ్చి ఇక్కడ దోశలాగా వేసేసుకోవటమే. ఇప్పుడు 5 మినిట్స్ ఒకవైపు వేగాక రెండో వైపు కూడా ఫ్లిప్ చేసేసుకుందాం. తొందరగానే అయిపోతుంది, వెరీ హెల్దీ ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే నైట్ డిన్నర్లో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇందులో ఇంగువ వేసాం, అలాగే కొబ్బరి వేసాం. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, కొబ్బరి వల్ల కూడా మంచి టేస్ట్ కూడా వస్తుంది. కొబ్బరిలో కూడా మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో గనక మంచి ఫిల్లింగ్ అంటే హోల్సమ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే, ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఒక 5 మినిట్స్ అయితే అయింది. దోశ అయితే ఫ్లిప్ చేసేసుకుందాం. చూసారు కదా బాగా వేగిపోయింది ఒకవైపు, రెండో వైపు కూడా ఒక 2 మినిట్స్ ఉంచేసి ఫ్లిప్ చేసేసుకుంటే మన దోశ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. దీన్ని పల్లి చట్నీతో కానీ, లేదంటే మీకు నచ్చిన చట్నీ ఏదైనా, ఆనియన్ చట్నీ కానీ ఏదైనా చేసుకొని సర్వ్ చేసుకుంటే, వేడివేడిగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంది ఈ దోశ అయితే. మన దోశ అయితే రెండు వైపులా వేగిపోయింది. ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే ఇప్పుడు రెండో దోశ కూడా కొంచెం ఘీ స్ప్రెడ్ చేసుకొని రెండవది కూడా వేసుకుందాం. అలా ఎన్ని కావాలో అన్ని దోశలని ప్రిపేర్ చేసుకోవటమే. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. Thank you.